పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎక్కడికక్కడ మీరు మీ మీ నియోజకవర్గాల్లో మీ మీ పట్టణాల్లో మీ మీ గ్రామాల్లో అక్కడ ఉండే వాణిజ్య సంస్థలకు సంబంధించిన పెద్దలను కలవండి ఈ రోజు రేపు వారికి విజ్ఞప్తి చేయండి దేశంలో రైతన్న ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల ఏ రకమైన అన్యాయం జరుగుతా ఉంది కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో వ్యాపారం ఏ రకంగా బందీ కాబోతా ఉంది ఈ నల్ల చట్టాల వల్ల ఏ రకంగా కనీస మద్దతు ధర రాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక పన్నాగం పన్నింది కార్పొరేట్ల వ్యాపారాన్ని దారాదత్తం చేసి కుట్ర చేస్తుంది వీటన్నింటిని కూడా ఖచ్చితంగా ఎండగట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనందరం కూడా ఎక్కడ వారం అక్కడ వాణిజ్య వ్యాపార సంస్థలను కలుద్దాం వారందరికీ విజ్ఞప్తి చేద్దాం వారితో పాటు మేము ట్రాన్స్పోర్టర్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి గూడ్స్ ఇంకా ఇతరత్ర రవాణా చేసే ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో మిత్రులందరికీ విజ్ఞప్తి దయచేసి భారత్ బంద్ కు మద్దతుగా మీరు కూడా మీ కార్యకలాపాలను 8 తారీఖు నాడు విరమించుకోండి మీరు మధ్యాహ్నం తర్వాత మీరు కొనసాగించుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ రైతులకు సంఘీభావంగా మీరు కూడా ముందుకు రావాలని మద్దతు చెప్పాలని వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతోపాటు మా పార్టీ తరఫున మా మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇంక్లూడింగ్ కేశవరావు గారు నాతో సహా నిరంజన్ రెడ్డి గారితో సవిత గారు ఇంకా గౌరవనీయులు మహమూద్ అలీ గారితో సహా అందరం కూడా ఎక్కడి వారం అక్కడ జాతీయ రహదారుల మీద రాష్ట్రంలో ఉన్న అన్ని జాతీయ రహదారుల మీద కూడా మోహరించి రాస్తారోకో ధర్నా చేసి మేము కూడా రైతులకు సంఘీభావాన్ని ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాం 8 తారీఖు నాడు భారత్ బంద్ కు మద్దతుగా రైతులకు అండగా ఉండడానికి కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉండే టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సామాన్య కార్యకర్త నుంచి మొదలు పెడితే గ్రామ శాఖల అధ్యక్షులు మండల శాఖల అధ్యక్షులు పట్టణ శాఖల అధ్యక్షులు అదే రకంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇంకా అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులతో సహా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి సో రెండు రకాల ప్రోగ్రాం ఉంటుంది ఒకటి మనం అన్ని చోట్ల కూడా వ్యాపార వాణిజ్యవేత్తలతో వారిని సంప్రదించి వారిని కూడగట్టి వారి మద్దతు కూడగట్టి రైతుకు సంఘీభావంగా మధ్యాహ్నం 12 గంటల వరకు ఎక్కడ కూడా సంస్థ తెలుసుకోకుండా రైతుకు సంఘీభావం చెప్పడం ఒకటి రెండవది జాతీయ రహదారుల మీద ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు ఎక్కడెక్కడ జాతీయ రహదారులు అయితే ఉన్నాయో అక్కడ మోహరించి రైతులకి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ నల్ల చట్టాలు ఉపసంహరించేదాకా వారికి అండగా తెలంగాణ రైతాంగం కూడా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుందనే ఒక భరోసాని ప్రజల్లో భరోసాని రైతులను నింపే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారు ఒక కార్యక్రమాలు కూడా మరి 8 తారీఖు నాడు జాతీయ రహదారుల పైన చేయడం జరుగుతుంది దీనిలో మంత్రులు శాసనసభ్యులు ఎంపీలు అందరూ కూడా పాల్గొంటాం ఎక్కడి వాళ్ళం అక్కడ పాల్గొంటాం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ కూడా ముఖ్యంగా అన్ని వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రైతుకు మద్దతుగా నిలబడదామని జై కిసాన్ అనే నినాదానికి నిజమైన అర్థాన్ని ఇచ్చే విధంగా ఈరోజు అందరం కూడా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఒక అపీల్ కూడా మా వ్యాపార వాణిజ్యవేత్తలందరికీ కూడా మీరు సర్వసాధారణంగా 10 గంటలకే మీరు మీ మీ సముదాయాలు ప్రారంభిస్తారు కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం ఒక 2 గంటలు మాత్రం ఆలస్యంగా మీ సంఘీభావంగా మీరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు సహకరించాలని విజ్ఞప్తి ఆర్టీసీ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు కూడా సహకరించండి మీరు కూడా ఆర్టీసీ బస్సులు కూడా దయచేసి ఆ రోజు మధ్యాహ్నం తర్వాత మాత్రమే మీరు ప్రారంభించండి అని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది పార్టీ తరఫున జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఎక్కడికక్కడ పార్టీ నాయకులు శ్రేణులు మరి పార్టీ ద్వారానే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలైన మంత్రులైన నాయకులు అందరం కూడా పార్టీ పిలుపు మేరకు పాల్గొంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మా వ్యవసాయ శాఖ మంత్రి గారిని వివరించాల్సిందిగా కోరుతాం.